Hi friends, welcome to Godarolla Vindhu. ఇవాల్టి మన వీడియోలో రవ్వ దోశ మరియు కొబ్బరి చట్నీ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా రవ్వ దోశను ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ సూజీ రవ్వని తీసుకుని మిక్సీలో వేసుకుని ఫైన్ పౌడర్గా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న రవ్వని ఒక బౌల్లోకి తీసుకుని 2 స్పూన్స్ వరిపిండి 2 స్పూన్స్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ రుచికి సరిపడా ఉప్పు 1 కప్ పెరుగు యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండిని దోశపిండి కన్సిస్టెన్సీలోకి వచ్చేదాకా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఈలోపు మనం కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని పచ్చిమిరపకాయలను కూడా ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఈ కొబ్బరి చట్నీకి తాలింపు కోసం 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని కొబ్బరి చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ రవ్వ దోశ చేసుకోవడానికి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలోకి కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి కొంచెం చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేదాకా వాటర్ అడ్జస్ట్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దోశలు వేసుకోవడానికి పాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని దోశలు వేసుకోవాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత అంచుల వెంట కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఈ దోశ ఎర్రగా కాలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా ఫాస్ట్గా కూడా ఫ్రై అయిపోతాయి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని తర్వాత దోశను వేసుకోవాలి. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మనకు కావలసిన దోశల్ని ప్రిపేర్ చేసుకుని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.